బిగ్ బాస్ 4 మిగతా సీజన్స్తో కలిపితే ఇది హిట్టా ఫ్లాపా మీ ఉద్దేశంలో? నేను ఫ్లాప్ అని అనండి, ఏది ఫ్లాప్ హిట్ అని నేను డిస్క్రైబ్ చేయను. ఎందుకంటే ఎవరి కష్టం, ఇప్పుడు బీబీ 4లో ఇంతమంది కంటెస్టెంట్ లోపల ఉన్నారంటే దాని వెనక ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఆ కష్టం ఊరికే పోదండి. సినిమా అయినా ఇదైనా, సినిమా అయినా ఏ వర్క్ అయినా, ఇప్పుడు మీరు ఏది తీసుకోండి, ఓటీటీ బయట, యూట్యూబ్, సీరియల్, సినిమా, ఎనీథింగ్, ఒక్కరితో అవ్వదు, సమిష్టి కృషి అంటాను నేనైతే. సమిష్టి కృషి జరిగితేనే అవుతుంది. మేము బయట తెర ముందు మేము కనిపిస్తాం, తెర వెనక ఎంతమందో పనిచేస్తున్నారు. ఇప్పుడు అంతమంది కష్టం మేము కళ్ళారా చూసాం, కొంతమంది పైన ఆ కష్టాన్ని చూసి ఫ్లాప్ అని నేను ఎలా అంటానండి, నా నోటితో అనకూడదు కూడా. అన్నారంటే వాళ్ళు మరి ఇంకా వాళ్ళని గురించి నేను చెప్పడానికి కూడా మాటలు సరిపో. నేనైతే అన్నాను ఫ్లాపు హిట్టు ఏది చెప్పను. సినిమా కూడా నా దగ్గర ఫ్లాప్ అని ఎవరైనా అంటే ఒళ్ళు మడుతుంది నాకు ఫస్ట్ కూడా. సినిమా ఫ్లాప్ అని ఎలా చెప్తారు మీరు? ఏ ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది ఎంత కష్టం చేస్తే మీరు సినిమా చూసారు? ఒక్క నిమిషంలో రెండు నిమిషాల్లో ఒక 3 గంటల సినిమా చూసి మీరు జడ్జ్ చేసేస్తారా? అంటే వాళ్ళ కష్టం, అన్ని నెల్లు కష్టము, అంతమంది కష్టాన్ని మీరు ఈజీగా చేసేస్తారు. నేను ఒప్పుకోను ఇది ఫ్లాపు హిట్ అని కాదు, ఇది హిట్ అనే చెప్తాను నేను. ఫ్లాప్ కానే కాదు, ఎలా ఫ్లాప్ అవుతుంది, అవ్వదు కూడా. ఎందుకంటే ఆ కష్టం ఈరోజు కాకపోయినా చివరిలో మీరు కష్టపడుతున్నారు, ఇప్పుడు ఆ కష్టాన్ని ఫలితాన్ని చూస్తారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఒక టాప్ పొజిషన్కి వెళ్ళడానికి రాసి పెట్టింది వాళ్ళకి ఎక్కడో, ఎవరో కొత్త వాళ్ళు అంటున్నారు. ఆ కొత్త వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇంకా ఎలివేషన్ రావాలని వాళ్ళకి ఎప్పుడో రాసి తెచ్చుకున్నారు, వాళ్లే వచ్చారు లోపలికి, కొత్తవని పాతవని. ఆ ఎలివేషన్ వచ్చే వరకు వాళ్ళు నా లోపలే ఉంటారు. వాళ్ళు ఆ ఎలివేషన్ వచ్చింది కాబట్టి, వస్తుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా హిట్ అవుతారు. మరి ఆ హిట్ అయినప్పుడు అలాంటి వాళ్ళకి లైఫ్ ఇచ్చిన ప్రోగ్రామ్ హిట్ ఫట్ అంటే ఎలా చెప్తారు మీరు? హిట్ అనే చెప్తున్నాను. ఇప్పుడు ఒక రకంగా చూస్తుంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని చూపించారు మొన్నటి వరకు, తర్వాత హారిక వచ్చి అది మళ్ళీ 4th మెంబర్ యాడ్ అయినట్లుగా అయిపోయింది. అంటే అఖిల్, అభిజిత్, మోనాల్ది ఏదో ట్రయాంగిల్ లాగా చూపించారు. తర్వాత హారిక కూడా ఎంటర్ అవుతుంటే అభిజిత్ దగ్గర ఇదేంది మళ్ళీ 4th పర్సన్ ఎంటర్ అవుతున్నారు అనిపించింది. కానీ సోమవారం ఎపిసోడ్లో తను కొంచెం క్లియర్ చేసింది అనిపించింది, జస్ట్ ఒక మాట మాట్లాడుతూ బ్రో అంది అభిజిత్ని. సో కొంచెం క్లియర్ అనుకుంటున్నారు, అంటే హరిక అసలు ఈ సెక్షన్లో లేదు. హరికకి నేను చెప్పాను కదండి ముందు నుంచి, మీకు ఏంటి చెప్పిన చిల్ బ్రో, ఏం బ్రో, అమ్మాయి బ్రో అనడం కామన్ థింగ్, అందరినీ బ్రో అనే అంటది. బట్ ఆమె బ్రో అన్నది అంటే అందరినీ, నన్ను బ్రో అంటది, ఏం బ్రో అంటది, ఏంటి మిరియం అల్లెం అనిపించు, ఏహ్ చిల్ బ్రో ఇట్లా. ఆమె నైజం, అది కూల్ గర్ల్ అంటే ఎక్కువ ఓ మైండ్ మీద తీసుకొని ఎక్కువ ఆలోచించేసి ఏంటి ఏమన్నారు మీరు, ఏంటి అన్నారు మీరు, అది ఎందుకు అన్నారు మీరు, ఎందుకు అట్లా అన్న. మొన్న దేవిని క్వశ్చన్ చేసింది ఆ రోజు పడవలో, అది ఎవరు కనిపించిందో లేదు, ఎవరు చూపించలేదు. దేవిని క్వశ్చన్ చేసింది పడవలో ఉన్నప్పుడు, ఏంటి దేవి గారు మీరు ఏదో అన్నారు, ఏంటి ఏదో అన్నారు, ఏం చెప్పండి, క్లారిటీ ఇవ్వండి అంటే నేను అతని విషయంలో అన్నానని దేవి చెప్పింది. యాక్చువల్గా అక్కడ ఎలా వచ్చిందంటే, మీ అందరూ మంచోళ్ళ, మీ అందరూ వెళ్ళిపోతాం, ఏంటి మంచోళ్ళు చెడ్డోళ్ళు అన్నట్టుగా తను క్వశ్చన్ చేసింది, యాక్చువల్లీ రైస్ చేసింది, అడగాల్సిన సూటిగానే అడిగింది. కాకపోతే దేవి ఏంటంటే సాయి కుమార్ అన్నానని చెప్పేసరికి ఈమె కామ్ అయిపోయింది. నేను హరికి ఏదో చెప్పాలనుకుంటే చెప్పనివ్వండి అన్నాను నేను, నాకు అర్థమైంది అమ్మాయి ఏదో అడగాలనుకుంటుందని. ఆపని మధ్యలో ఎందుకు మీరు డిస్టర్బ్ చేస్తారనుకుంటే నేను చెప్పా, అమ్మాయి అడిగింది, తర్వాత బయటకు వచ్చి థ్యాంక్ యూ బ్రో నన్ను మాట్లాడడానికి ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు అని సింపుల్గా. నేను ఎవరైనా మాట్లాడితే మాట్లాడాను అంటాం కదా, నేను అదే దీనిలో తను అంత క్యాజువల్గా ఉంటుంది. ఆ అమ్మాయి అలా తీసుకోదు, ఒకళ్ళు ఉంటే ఉండొచ్చు అండి, మనకు అనవసరం. ఒకళ్ళు లైఫ్ లవ్ స్టోరీ చూపిస్తున్నారు మీకు, అక్కడ ఒక ఇంట్లో అండి, ఒక ఇల్లు ఉందండి, పెద్ద ఫ్యామిలీ ఉంది, ఒక పెద్ద, మన సినిమాలో అయితే యాక్సెప్ట్ చేస్తాం, రియల్గా బిగ్ బాస్ అయితే యాక్సెప్ట్ చేయమా, సినిమాలో పెద్ద ఫ్యామిలీలో ఉంటారు. ఇప్పుడు మనం ప్రేమ పావుర సినిమా దగ్గర తీసుకుని ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు, ఆ మధ్యలో లవ్ స్టోరీలు బయట అమ్మాయిని లవ్ చేయడం అంతా ఉంటుంది. అలాగే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు లవ్ చేసుకున్నారో లేదో మనం అయితే ఊహించుకుంటున్నాం, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అదైతే నేను ఒప్పుకుంటా, మేబీ జరుగుతుందేమో, ఉండొచ్చు. మాకు అనిపించింది ఫస్ట్లో, ఏంటి వీళ్ళు ఇప్పుడు ఇళ్ళే కూర్చుంటారు, మేము కూడా కామెడీ చేసుకుని సరదాగా చిల్ అయినప్పుడు మాస్టర్ మీద అని మీ అందరం చూసుకునే రోజులు ఉన్నాయి. బట్ దానివల్ల వాళ్ళు ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఇదే చేస్తున్నారు ఇదే అని